ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా రిజల్ట్స్ 10 పాయింట్స్ సాధించిన కల్లూరు ప్రభుత్వ పాఠశాల ఇంకా మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తే 100% రిజల్ట్స్ సాధించి చూపిస్తానని హెచ్ఎం మాధవరావు తెలిపారు. విషయానికి వస్తే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ప్రభుత్వ పాఠశాల 1964 స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పట్లో నిర్మించిన భవనాలలోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో రూములు బాగా పాడయ్యాయి. వాటి ప్లేస్ లో కొత్త బిల్డింగ్ నిర్మించి ఇవ్వాలని హెచ్ఎం మాధవరావు గారు తెలిపారు. ఇటువంటి స్కూల్ కి అన్ని వసతులు కల్పించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. మా దగ్గర 350 మంది పిల్లలు చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ 75 మంది 10th రాశారు. దాంట్లో 63 మంది పాస్ అయ్యారు. 84% వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో. 20 మందికి 19 మంది పాస్ అయ్యారు. 95% వచ్చింది. ఇట్లా తెలుగు మీడియం 55 మందికి 44 మంది పాస్ అయ్యారు. 80% వచ్చింది. మా దగ్గర అంతకుముందు కూడా ఫలితాలు 90 అబవ్ వస్తూ ఉన్నాయి. గతం 4 సంవత్సరాల నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం 70% వస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ జీపీఏ 10/10 మా దగ్గర చదువుకున్న ఒక అమ్మాయి సాధించింది. మన జిల్లాలోనే ఈ అమ్మాయి మా స్కూల్ 2వది. అట్లా జీపీ 10/10 వచ్చిన స్కూల్స్. ఇంతేకాకుండా ఎన్ఎంఎస్లో కానీ గేమ్స్లో కానీ తర్వాత స్కాలర్షిప్స్ పెంచడం ప్రతి దాంట్లో కూడా మేము వెనకంజ వేయకుండా చక్కగా సౌకర్యాలు కల్పిస్తున్నాము. అయితే మాకు పాఠశాల పరంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. ముఖ్యంగా చుట్టూ ప్రహరీ ఒకటి లేదు మాకు. ఈ పిల్లలు బాయ్స్ బయట ఆడటానికి అది పోయినప్పుడు పక్కనే నాగార్జునసాగర్ కాలం ఉంది. ఎప్పుడు దాంట్లో నీళ్లు పోతామంటే ఈ పిల్లలు ఏమైనా ఆటి వెళ్తారేమని చెప్పి ఎప్పుడు మేము కాసుకొని ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా పిల్లలకి మగపిల్లలకి ముఖ్యంగా టాయిలెట్స్ కానీ యూరినల్స్ కానీ లేవు. ఈ సౌకర్యం కల్పించమని మేము అధికారులను ఎప్పటికప్పుడు కోరుతున్నాం, కానీ అవి ఇంతవరకు మాకు సమకూరలేదు. క్లాస్ రూమ్స్ కూడా మాకు 6 పక్క క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 1-2 క్లాస్ రూమ్స్ కూలిపోయేటట్టుగా ఉన్నాయి. ఒక షెడ్లో నడుస్తున్నాయి. ఇంకొకటి చిన్న రేకుల షెడ్లో ఒకటి నడుస్తుంది. ఇంకొకటి పాడేపని గదిలో జరుగుతుంది. ల్యాబ్ కూడా మాకు సౌకర్యం మంచిగా లేదు. డిజిటల్ క్లాసెస్కి కానీ తర్వాత లైబ్రరీకి కానీ ఏ విధంగా రూమ్స్ లేవు. కాబట్టి మాకు ఒక 10 రూములతోటి మాకు మంచి శాంక్షన్ చేసి చుట్టూ ప్రహరీ నిర్మించి మాకు బాయ్ సైడ్ టాయిలెట్స్ సెల్ఫోన్ కట్టించి వంటగది ఒకటి కట్టించి ఇచ్చినట్టయితే మా దగ్గర స్టాఫ్ అంతా వెల్ డెడికేటెడ్గా ఉంటారు. చక్కగా పనిచేస్తున్నారు. ఇంకా ముందు మంచి ఫలితాలు సాధిస్తారు.